మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ సో వారసుడు ఫస్ట్ ఇంట్రాక్షన్ మీతో ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఆల్రెడీ వారసు గురించి తమిళ్లో ఏమేమి జరుగుతున్నాయో ఈవెంట్ వరకు మీ అందరికీ తెలిసిందే సో తెలుగులో ఈ సినిమా విషయంలో మొన్న ఓన్లీ శ్రీకాంత్ గారు ఒక్కరే ఇంటరాక్ట్ అయ్యారు సో ఈరోజు నేను మీ అందరితో ఇంట్రాక్ట్ అవ్వాలనే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మేజర్ కలవటానికి కారణం ఓకే సో నాలుగైదు రోజుల నుంచి చాలా హల్చల్ జరుగుతుంది రిలీజ్ డేట్ గురించి అదా ఇదా ఇదా ప్రాబ్లం ఏంటంటే నా పక్కన కొందరు ఉంటారు ఆఫీస్లో కానీ నేను అక్కడ ఏది ఆలోచించినా వాళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుంది నేను బయటకు చెప్పే వరకు కూడా ఆగట్లేదు సో ఈ సినిమాని తెలుగులో సంక్రాంతి వారసుడిగా తీసుకురావాలనే ఫిక్స్ అయ్యాను సో జాన్ ఫోర్టీన్త్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం సో వరల్డ్ వైడ్గా తమిళ్ జాన్ లెవెన్త్ రిలీజ్ అవుతుంది ఇక్కడ తెలుగు మటుకు జాన్ ఫోర్టీన్త్ సంక్రాంతి వారసుడిని చేస్తున్నాము సో ఇది అనౌన్స్మెంట్ ఇద్దామనే లోపే రెండు మూడు రోజుల్లో జరుగుతుంది సో జాన్ ఫోర్టీన్త్కు వెళ్ళటానికి మెయిన్ కారణం సో ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళతో అందరితో కూడా నేను డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నాను వాళ్ళు అడిగింది ఒకటే మరి లెవెన్త్ అక్కడ చేసి ఫోర్టీన్త్ ఇక్కడ చేస్తే సినిమా బయటకు వచ్చేస్తుంది కంటే సినిమా పైన నాకు ఉన్న నమ్మకం తమిళ్లో తీసిన సినిమా చూసాం కాబట్టి సూపర్ హిట్ కొట్టబోతున్న సినిమా ఎప్పుడెక్కడ రిలీజ్ చేసినా ప్రాబ్లం లేదు మంచి సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తారనే నమ్మకం సో ఎందుకు అక్కడ వరల్డ్ వైడ్గా తమిళ్ లెవెన్త్ చేసి తెలుగు స్టేట్స్ మట్టుకు తెలుగు సినిమాని ఫోర్టీన్త్ చేయడానికి మెయిన్గా కారణం మీ అందరికీ తెలిసిందే ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి థియేటర్ల ఇష్యూ అని దిల్ రాజుని ఎప్పుడు ఒక టార్గెట్ చేస్తూ రకరకాలుగా మీరు మీరందరూ చూస్తున్నదే నేను ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వస్తున్నా ఈ నిర్ణయానికి మెయిన్ వెనక నా కారణం జాన్ ట్వెల్త్ బాలకృష్ణ గారి సినిమా జాన్ థర్టీన్త్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉన్నాయి సో ప్రతి థియేటరు ముందు వాళ్ళ సినిమాలు పడాలి అవి బిగర్ స్టార్స్ మన తెలుగు స్టార్స్ వాళ్లకు థియేటర్స్ ఎవ్రీవేర్ దొరకాలి తర్వాతే నా సినిమా ఉండాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సో బాలకృష్ణ గారి సినిమాకి చిరంజీవి గారి సినిమాకి దిల్ రాజు వారసుడు పోటీ కాదు నాది ప్రాపర్ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి నాకు ఏదైతే గొప్ప సినిమాలు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు చూపించాము సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సంక్రాంతికి వచ్చింది శతమానం భవతి సంక్రాంతికి వచ్చింది ఎఫ్ టూ సంక్రాంతికి వచ్చింది అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా కూడా ప్రాపర్ ఆ జోనర్ ఫిలిం సో తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి వారసుణ్ణి చేయాలనే నా ప్రయత్నం కానీ సో బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఏపీ తెలంగాణలో ఉన్న థియేటర్లన్నీ వాళ్ళది హ్యూజ్ రిలీజ్ కావాలి దాని తర్వాత నా సినిమా రావాలి అనే ఒక పాజిటివ్ దాని ప్రకారమే నేను నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయంకి ఇండస్ట్రీ పెద్దలు నేను షేర్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ చాలా హ్యాపీగా అంటే యువర్ గోయింగ్ ఈజ్ అ గుడ్ డెసిషన్ అన్ని సినిమాలు బాగుండాలి అన్ని సినిమాలు ఆడాలి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్షియల్గా బాగుండాలి ఎవరి డబ్బు పోయినా పోయినట్టే కాబట్టి ఎప్పుడు నేను పాజిటివ్ యాంగిల్లోనే ఈ సినిమాని నేను ఒక అడుగు వెనక కేసైనా నాకు బాధ లేదు చాలామంది నా మిత్రులు ఉన్నారు అదేంటి అదేంటి ఇలా మీడియాలో అవన్నీ నేను ఏది నమ్మను సినిమానే నిలబెడుతుంది సక్సెస్ సినిమానే ఎవరినైనా నిలబడుతుంది అందరూ బాగుండాలి నేను ఒక్కరిని కాదు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తుంటారు అందరూ దిల్ రాజు దిల్ రాజు దిల్ రాజు అని ప్రాబ్లం లేదు అంటే మనకు శాస్త్రం ఉంది గారు అన్నారు మొన్న వారి ఇంటర్వ్యూలో పనులున్న చెట్టుకే కదా సార్ రాళ్ళు కొడతారు సో మీరు ఇప్పుడు పనులున్న చెట్టు మీకు తప్పదు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఐఎమ్ ఆల్వేస్ రెడీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండ్ అబౌట్ ఫిలిం సో విజయ్ గారితో ఈ కథ చెప్పినప్పటి నుంచి ఈ ఈ సినిమాలో ఏముంది కొత్తదనము సో ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు దేనికి కనెక్ట్ అవ్వాలి సో టోటల్ సినిమా ఎలా ఉండాలి అని డైరెక్టర్ కథ చెప్పినప్పటి నుంచి ఈ సినిమాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వర్క్ చేయడం జరిగింది సో తమిళ్ లెవెన్త్ రిలీజ్ అయినప్పుడు న్యాచురలీ అక్కడ మా ప్రగాఢ నమ్మకము హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ సో అక్కడ పెద్ద హిట్ అవ్వబోతుంది సినిమా సో తమిళ్లో పెద్ద హిట్ అయినప్పుడు ఒక మంచి సినిమా తీసినప్పుడు ఇవాళ ఏ లాంగ్వేజ్లో అయినా సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు సో అదే మొన్న మనం కాంతారా కానీ లవ్ టుడే కానీ కూడా చూసాం సో ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి వారసుని చేస్తున్నాం సో తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా థియేటర్కి వెళ్ళి ప్రీవియస్ మా సినిమాలు ఎలా అయితే శతమానం పోతే ఎఫ్ టు అండ్ సీతమ్మ ఒక సినిమాల చెట్టు లాగే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్తో బయటకు వస్తారు అది దిల్ రాజు బ్రాండ్ అది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం అలాగే మ్యూజికల్గా తమనిచ్చిన పాటలన్నీ అద్భుతమ రంజిదేమే కానీ మదర్ సాంగ్ కానీ తీ తలపతి కానీ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి సో మ్యూజికల్గా కూడా చాలా బాగుంది సినిమా అండ్ హీరో సో ఈజ్ ఆల్రెడీ ఈజ్ అ సూపర్ స్టార్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకొని ఒక అద్భుతంగా ఎన్ని వేరియేషన్స్ ఇవ్వాలో నవ్విచ్చాడు ఏడిపించాడు హీరోయిజం చూపించాడు యాక్షన్ చేశాడు అన్నీ ఉంటాయి ఈ సినిమాలో అలాగే మా ఫ్యామిలీ వారసుడు ఫ్యామిలీలో మెయిన్గా శ్రీకాంత్ గారితో పాటు శరత్ కుమార్ గారు జయసుధ గారు మదర్ అండ్ ఫాదర్ అండ్ శ్రీకాంత్ గారు శ్యామ్ గారు బ్రదర్స్ మెయిన్ అంటే ఈజ్ పక్కా ఈజ్ అ ఫ్యామిలీ స్టోరీ ఒక కుటుంబంలో ఎలా ఉండాలి ఎలా ఉంటాము అనేది చాలామంది అడిగారు అంటే కుటుంబం స్టోరీలు సినిమాలు చాలా చూసేసాం కదా మీరు ఏం కొత్తగా చూపిస్తారని ఒక కొత్త పాయింట్ చెప్తున్నాం కొత్తగా ఏం చేయలేము మనకు ఉండేవి అవే కథల్లో తిరుగుతాం ప్రేక్షకుని ఎంగేజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ దీంట్లో ఒక ఫ్యామిలీ పాయింట్ ఆఫ్లో ఒక కొత్త పాయింట్ తీసుకున్నాము ఆ కొత్త పాయింటే చెప్తున్నాం సో అది ఫైనల్గా సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింటే గుర్తుంటుంది ఆడియన్స్కి ఓహో బాగా చెప్పారు ఈ సినిమాలో అంటే నేను శతమానం భవతిలో ఎలా అయితే ఒక పాయింట్ చెప్పామో బొమ్మరిల్లులో ఒక పాయింట్ చెప్పాము అలాంటిదే ఈ వారసుల్లో ఒక కొత్త పాయింట్ కనెక్ట్ చేసాం అది ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరు అది ఎమోషనల్గా మన కుటుంబాల్లో ఎలా ఉంటాము అది రిచ్ మిడిల్ క్లాస్ పూర్ వాటెవర్ ప్రతి కుటుంబంలో మదరు ఫాదరు బ్రదరు సిస్టరు వైఫ్ హస్బెండ్ ఇవే ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంటాయి ఇవే మన ఎమోషన్స్ ఆ ఎమోషన్సే ఈ సినిమాలో ఉంటాయి ఈ సంక్రాంతికి అన్ని రకాలుగా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేసి బయటకు వచ్చి మంచి సినిమా చూసామనే ఫీలింగ్తో వస్తారు సో మా ఈ సంక్రాంతి వారసుడు మళ్ళీ సంక్రాంతికి ఇక్కడ తెలుగు కూడా ఒక మంచి హిట్ సినిమా కాబోతుంది సూపర్ సార్ శ్రీకాంత్ గారు మాట్లాడాక మీరు ఏదైనా ఉంటే గో మామూలుగా సంక్రాంతికి అల్లుడు వస్తాడు ఈసారి సంక్రాంతి వారసుడు వస్తున్నాడు అనమాట సో ఎనీవేస్ ఫ్యామిలీ సినిమా అంటే అందరం ఎదురు చూస్తూ ఉంటాం సంక్రాంతి ఎఫ్ ఎఫ్ టూ సంక్రాంతి అల్లుళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు సంక్రాంతి వారసుడు సో సార్ శ్రీకాంత్ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నేను మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఈ సినిమా గురించి నేను నిజంగా నేనే షాక్లో ఉన్నాను ఎందుకంటే లెవెన్త్ అనుకుని మేమంతా ఫిక్స్ అయ్యాము రిలీజ్ అని నిన్న ఫోన్ చేసి మొన్న రాజుగారు ఫోన్ చేస్తే లేదు మనం ఫోర్టీన్త్కి వెళ్తున్నాం ఏంటి అన్నాను లేదు మన రెండు సినిమాలు ఉన్నాయి పెద్ద సినిమాలు చిరంజీవి గారి సినిమా ఉంది బాలకృష్ణ గారి సినిమా ఉంది మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ మన తెలుగు ఒక ప్రొడ్యూసర్గా మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనం అందుకే ఫోర్టీన్త్కి వెళ్తాం నో ప్రాబ్లం మనకు మెయిన్ అక్కడ ఇది కూడా ఇది ఏంటంటే ఈ సినిమా యూనివర్సల్ సినిమా ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం ఎప్పుడు కూడా అది నేటివిటీ అనేది ఒక హ్యూమన్ ఎమోషన్స్ అనేది అన్ని అన్ని లాంగ్వేజ్లో ఒకటే మన ఇండియన్కి కల్చర్కి అన్నిటికీ ఒకటే రకంగా ఉంటుంది నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఈరోజు నేను ఫోర్టీన్త్కి వెళ్తున్నాను అని చెప్పగానే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజుగారు ఎందుకంటే ఇంత పెద్ద సినిమా చేసి ఇంత ఖర్చు పెట్టి ఈరోజు ఒక సినిమా రిలీజ్ అంటే ఏ ప్రొడ్యూసర్ ఆ సినిమా నేను నా సినిమా అనేది ఉంటుంది కానీ ఫోర్టీన్త్కి వెళ్ళడం అనేది ఎందుకంటే ఇంత హాలిడేస్లో ఇంత ఇదిలో ఒక కాంపిటీషన్కి ఫీల్ అవ్వకుండా ఒక రెస్పెక్ట్ ఇస్తూ వెళ్ళడం అనేది హ్యాట్స్ ఆఫ్ రాజు గారు నిజంగా నేను నేను నిజంగా షాక్ ఇంత ధైర్యం చేయలేదు ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటే నా సినిమా నా సినిమా అని అనుకుంటారు డెఫినెట్గా అటువంటిది దాని అంతటికీ చేసే రెస్పెక్ట్ ద మన తెలుగు సినిమాకి ఇవ్వడం అనేది నాకు చెప్పిన విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది హ్యాట్స్ ఆఫ్ రాజు గారు ఫోర్టీన్త్కి వెళ్ళడం ఓకే ఎస్ గుడ్ నో ప్రాబ్లం ఎందుకంటే మంచి ఒక మనం తీసింది మంచి సినిమా అనేది నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఎప్పుడో ఫ్యామిలీ సినిమాలు చేశాను అప్పట్లో ఈ మధ్యకాలంలో నేను చేయకపోయినా ఈరోజు ఫస్ట్ టైం నేను తమిళ్లో ఒక సినిమా చేయడం వారసుడు అనే సినిమా నాకు అవకాశం దిల్ రాజు గారు బ్యానర్లో ఫస్ట్ టైం అలాగే వంశీపడిపల్లి ఫస్ట్ టైం అలాగే తమిళ్లో నేను ఫస్ట్ టైం నేను చేయడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీ నేను అప్పుడు మధ్యలో అడిగాను నేను హీరోగా ఉన్నప్పుడే రాజుగారు నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే నేను అంటే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తారు యంగ్స్టర్స్తో సినిమాలు చేస్తారు నేను మధ్యలో ఉన్నాను కదా అందుకే చేయట్లేదు నాతో దట్ ఈస్ వెరీ డిఫరెంట్ బట్ అయినా సరే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను నాకు రావడం అనేది ఈ బ్యానర్లో రావడం అనేది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే వంశీ పైడిపల్లి ఒక ముగ్గురు గురించి చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకటి విజయ్ వంశీ పైడిపల్లి అండ్ రాజుగారు ముగ్గురు గురించే దీని చాలా ఇంపార్టెంట్ ఇది నేను ఫస్ట్ టైం తమిళ్లో చేస్తున్నప్పుడు నేను అంత ముందు చాలా అవకాశాలు వచ్చినా కూడా నేను ఎప్పుడు మనకి ఎందుకులే తమిళ్ మనకి మన తెలుగులో బిజీగా ఉన్నాం కదా మన లాంగ్వేజ్ మనది ఎందుకులే అని చాలా సినిమాలు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి బట్ ఎప్పుడైతే వంశీపాటిపల్లి గారు ఫోన్ చేసి దిల్ రాజు ఫోన్ చేసిన తర్వాత ఓకే ఒక విజయ్ అనేది ఒక స్టార్ అక్కడ ఒక మా అక్కట్లో మన తెలుగులో ఎంత స్టార్స్ ఉన్నారో అక్కడ కూడా ఆయన అజిత్ కానీ ఒక సూర్య కానీ వీళ్ళందరూ ఒక పెద్ద స్టార్స్ వాళ్ళతో ఒక సినిమా ఫస్ట్ సినిమా నేను చేస్తే బాగుంటుంది అనుకుని వాళ్ళు వాళ్ళ అవకాశం రావడం నాకు ఇవ్వడం జరిగింది నేను వెళ్ళి చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం మాట్లాడలేదు ఎస్ నేను చేస్తున్నాను ఒక బ్రదర్స్ క్యారెక్టర్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిము అని చెప్పగానే అబ్బా ఎన్ని రోజులైంది ఒక సి నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసి మొన్న అఖండ చేశాను అంతకుముందు చాలా సినిమాలు చేశాను బట్ నాకు ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీలో ఒక చక్కగా ఎమోషన్ సెంటిమెంట్ ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉన్న ఫిలిము అనేది రావడం అనేది కూడా నాకు నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది అంతకుముందు సంక్రాంతి ఫిలిము వెంకటేష్ మేము అందరం కలిసి ఒక బ్రదర్స్ లాగా ఎలా చేశామో అలాగే ఈ సినిమాలో కూడా విజయ్ నేను కిక్షామ్ అంద అలాగే మదర్ ఫాదర్ జయసు గారు వీళ్ళందరూ నిజంగా అంటే ఇది తమిళ్ ఫిల్మ్ లాగా అనుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఇదేంటంటే యూనివర్సల్ సినిమా మన తెలుగు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది తెలుగు లాగానే మనం ఫీల్ అవుతాం హండ్రెడ్ ఇది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అది నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి కానీ పైడిపల్లి వంశీ కానీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ టైం నాకు తెలుగులో ఒక పెద్ద హీరో వంశ విజయ్ లాంటి స్టార్ హీరోతో నాకు అవకాశం వచ్చినందుకు నిజంగా వెరీ హ్యాపీ ఈజ్ హీఈ్ వెరీ డౌన్ టు ఎత్ పర్సన్ ఎంత సింపుల్గా ఉంటారంటే మన ఇప్పుడు నేను అనుకున్న నేను మనకి మన పెద్ద హీరోలు అందరూ నాకు తెలుసు ఈరోజు ఎంత వాళ్ళు డెడికేట్గా పనిచేస్తారు అనేది తెలుసు అలాగే అక్కడ కూడా ఆ వ్యక్తి కూడా విజయ్ లాంటి వ్యక్తితో ప్రష్టం చేశాను కాబట్టి ఆయన కూడా అంత డెడికేటెడ్గా వర్క్ చేయడం మన తెలుగు అంటే చాలా గౌరవం అతనికి తెలుగు ఆర్టిస్టులు అన్నా కూడా తెలుగు లాంగ్వేజ్ అన్నా తెలుగు వాళ్ళన్నా కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళు చూడడం అనేది నేను చూశాను దగ్గరుండి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఈ సినిమా సంక్రాంతికి నేను 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 అనుకున్నా లెవెన్త్ రిలీజ్ కదా అందరం షూటింగ్ డేట్లు కూడా ఖాళీ చేసుకొని వెళ్తే ఇందాక అన్నారు మనం చెన్నై వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ చూస్తాను ఇక్కడ చూస్తాను ఈ సినిమా సంక్రాంతికి లేటుగా వచ్చిన లేటెస్ట్గా వస్తుందని నమ్ముతున్నాను నేను అంట అటువంటి మంచి సినిమా చాలా రోజుల తర్వాత నేను ఫీల్ అయిన సినిమా నేను డబ్బింగ్ చెప్పినట్టు చూశాను మొత్తం సినిమా చూశాను దిస్ ఈస్ గోయింగ్ టు ద సూపర్ డూపర్ హిట్ అవుద్ది అనేది నమ్మకం మా అందరికీ ఉంది ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ అందుకే అంత ధైర్యంతో నో ప్రాబ్లం మనం లెవెంత్ కాదు ఫోర్టీన్త్ వెళ్ళినా కూడా ఆడియన్స్ ఆదరిస్తారు ఎందుకంటే సంక్రాంతికి లేడీస్ ఫ్యామిలీ ఫిలిమ్స్ అనేది మేము సందర్ దగ్గర నుంచి చూస్తున్నాను నేను డెఫినెట్గా మంచి సినిమా అన్ని సినిమాలు ఆడాలి ఇప్పుడు అన్నయ్య సినిమా ఆడాలి అలా బాలకృష్ణ గారి సినిమా ఆడాలి అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది సో రాజుగారు మీరు తీసుకునే డిసిషన్ చాలా వండర్ఫుల్ డిసిషన్ ఎందుకంటే ఇంత సాహసం చేయరు నాకు తెలిసి ఒకే టైం అక్కడ ఏమైనా తేడా వస్తే ఇక్కడ ఏమైనా మొత్తం ఈ మార్కెట్ డబ్బులు పోతాయి హండ్రెడ్ పర్సెంట్ అంత నమ్మకంతో మీరు చేయడం అనేది ఈజ్ ద హెడ్స్ ఆఫ్ నాకు షాక్ నాకు అద్దు చేసి నువ్వు అర్జెంటుగా రా అంటే నేను ఎవ్వరు లేరు ఇక్కడ నేను రాజుగారు తప్పితే నాకు తెలియదు నువ్వు అర్జెంట్గా రా ఇక్కడ అంటే నాకు తెలిసింది లెవెన్త్లో కాదు ఫోర్టీన్త్ రిలీజ్ చేస్తున్నాం అది ఏంటది మొత్తం టికెట్లు కూడా బ్లాక్ చేసాం మేము లెవెన్త్కి వెళ్ళాలి సో హెడ్స్ ఆఫ్ రాజుగారు నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం నేను అప్రిషియేట్ చేస్తున్నాను అంటే మీరు అమయ్ సినిమా బాలకృష్ణ గారి సినిమా గౌరవించి మీరు చేసుకుని తీసుకున్న డిసిషన్ మాత్రం సూపర్ డెఫినెట్గా ఆ సినిమా అక్కడ తమిళ్లో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది నాకు తెలుసు అది నేను ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్ టచ్లో ఉన్నాను రెగ్యులర్ మా ఆడుతున్నాను తమతో అందరితో మాట్లాడినాను ఈజ్ ద గోయింగ్ టు బి ద సూపర్ డూపర్ ఇట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది ఒక ఫ్యామిలీ ఎందుకంటే విజయ్ అనేది ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో బిగినింగ్లో లవ్ సబ్జెక్ట్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళి ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ సబ్జెక్ట్ అనేది అతను టచ్ చేయాల ఆయన కూడా కోరిక ఫ్యామిలీ సబ్జెక్ట్ టచ్ చేయాలని చెప్పగానే ఓకే చేసేసి ఈరోజు వండర్ఫుల్ సబ్జెక్ట్ నేను నిన్న మొన్న విజయ్ విజయతో మాట్లాడేసిన తర్వాత అన్న ఇట్లా చెప్పాడు అంటే ఫుల్ సూపర్ హిట్ కొడతాం అంతే దట్స్ ఇట్ అని చెప్పేసి అన్ అనగానే వెరీ వెరీ హ్యాపీ నాకు సో ఇంక ఇంకేం ఆడతాం ఎందుకంటే అరే వంశీ పైడిపల్లి చూద్దాం సినిమా ఇంకా ఉంది కదా అప్పుడు మాట్లాడదు వీళ్ళందరి గురించి సో థ్యాంక్ యూ గారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మీరు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు హ్యాపీ అమేజింగ్ సో మొత్తానికి సంక్రాంతి పండగకి మంచి సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు చూడడానికి రెడీగా ఉంటారు అండ్ ఆ కట్సీ స్టెప్ని అభినందిస్తూ ఇప్పుడు మూర్తి గారు రెడీగా ఉన్నారు ఆయుధాన్ని పట్టుకొని రాజుగారు 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 నేను వన్ ఒకే విషయం ఇప్పుడు మీరు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారనేది మీకు తెలుసు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు తెలుసు కానీ బయట టాక్ మాత్రం దిల్ రాజుని కార్నర్ చేశారు వంటర్ చేయడానికే ఇలాంటి పని చేశారు అనే దానికి మీ కాదు నన్నెవారు కార్నర్ చేస్తారమ్మా ఎక్కడ ఉన్నారు మీరు నాకు అన్నిటికంటే గొప్పది సినిమా అది నాది కానీ ఎవరిదని కానీ సినిమాని మించిన గొప్ప వాళ్ళం ఇక్కడ ఎవరు లేరు ఆ సినిమాలు ఆడితేనే మనం ఇక్కడ ఉంటాం నన్ను కార్నర్ చేసేంత సీన్ ఎవరికి లేదు అంటే మళ్ళీ రాంగ్గా తీసుకోకండి సీన్ లేదంటే వేరే నన్ను ఎవరు కార్నర్ చేయలేరు అంటే నా వ్యాపారం నేను చాలా ఇంటర్లో కరాకండిగా మాట్లాడుతున్నాను నా బిజినెస్ నేను చేసుకుంటాను సో నాకు కావాల్సిన నా సినిమాకి ఇప్పుడు ఈ సినిమా ఇజ నాట్ మన బిగ్ స్టార్ తెలుగులో బిగ్ స్టార్ లాగా ఈ సినిమాని నేను చూడను విజయ్ సినిమా నేను తీశాను తెలుగు డైరెక్టర్ తీశాడు కాబట్టి నాకేం కావాలి చూసుకుంటాను ఇప్పుడు నా ఫోర్టీన్త్ రిలీజ్ కూడా నాకేం కావాలి ఈ సినిమాకి ఎక్కడ ఏమేం కావాలి ఆ రేంజ్లోనే చేసుకుంటాను కానీ ఎవరు కార్నర్ చేయడం అలాంటివి లేవు రాంగ్ రాంగ్ న్యూస్లు క్యారీ చేయకండి మీకు కూడా చెప్తున్నాను అది మీ నుంచి క్లారిటీగా రావడానికి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మిమ్మల్ని ఎవరు కారణం చేయలేరు కారణం చేయలేదు కూడా అది వాస్తవం ఎందుకంటే మీరు థియేట్ చేసిన బ్లాక్ చేసిన థియేటర్ల సంఖ్య కావచ్చు పెద్ద సినిమాలతో సమానంగా మీరు చేసుకునే ఏర్పాట్లు కావచ్చు ఎవ్రీథింగ్ పెర్ఫెక్ట్ అంచేత మీరు ఆ విషయంలో వెనక ఏం చేశారు కానీ పైగా థియేటర్ల విషయంలో మీకు ఎలాంటి ప్రెజర్ వస్తుందో కూడా మాకు ఇన్సైడ్ వర్గాలు తెలుసు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు ఇవన్నీ తెలుసు బట్ బయట వినిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దానికి కొంచెం తేడా ఉంది ఏంటి వాట్ ఈస్ దట్ బయట ఏంటంటున్నారంటే తెలుగు వెర్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు ఇంకా రెండు రోజులు పడుతుంది అన్నది వినిపిస్తుంది ఇవన్నీ రాంగ్ న్యూస్లు తెలుగు వర్షన్ కాపీ రెడీ ఈరోజు మార్నింగ్ సెన్సారు రేపు మార్నింగ్ చేతిలో సర్టిఫికెట్ ఉంటుంది నాకు ఐ వాంట్ నేను రిలీజ్ చెయ్యొద్దనుకుంటున్నా ఎందుకు ఒకటే నా రీజన్ ఇవన్నీ కాదు ఎవరేజ్ చెప్పిన నా తెలుగు హీరోలు బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ ఫ్యూచర్లో నేను వాళ్ళు ఒక తెలుగు ఇండస్ట్రీ కలిసి మొన్న బాలకృష్ణ గారితో అఖండ లాంటి సినిమా నేను రిలీజ్ చేసి మా ఇంటికి పిలిచి గెట్ టుగెదర్ చేసుకున్నాం చిరంజీవి గారితో ఎప్పుడూ కలుస్తుంటాను వాళ్ళు నా హీరోలు విజయ్ నా హీరోగా లాగే వాళ్ళు నా హీరోలు వాళ్లకు నా వల్ల వన్ పర్సెంట్ కూడా డ్యామేజ్ జరగడం నాకు ఇష్టం అది ఈ లాస్ట్ మినిట్లు ఎందుకు అనిపించింది లాస్ట్ మినిట్లు ఉంటాయి నిర్ణయాలు ముందు అవసరం లేదు ముందు ఎలా ఇప్పుడు వాళ్ళతో కాంపిటీషన్ వాళ్ళకి డ్యామేజ్ అవ్వకూడదు అన్నది మీకు ఆంధ్రజ్యోతిలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాను బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి నా సినిమా పోటీ కాదు బయట ఈక్వేషన్స్ బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి నేను నేను డబ్బు ఎలా తెచ్చుకోవాలనేది ఉంటుంది కదా కానీ అల్టిమేట్గా నేను ఫైనల్గా పాజిటివ్ డెసిషన్ తీసుకుంటాను ఎప్పుడు నేను నా వల్ల ఎదుటి వాళ్ళకు డ్యామేజ్ చేయాలని ఎప్పుడు చూడే నేను ఆ డెసిషన్ ఇంత కమోషన్ వచ్చి ఇంత గడబడి జరిగి ఇన్ని గాసిపులు వచ్చి ఇన్ని వార్తలు దాకా ఆగి డెసిషన్ తీసుకోవడం కన్నా ముందే ఈ తీసుకుంటే ఇంకా బాగుండేది ముందు తీసుకుంటే దిల్ రాజు అప్పుడే తగ్గిపోతాడు కదా అంటే ఇప్పుడు తగ్గిపోయాడు అంటారా ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో పవన్ కళ్యాణ్ గారు ఊరికే చెప్పలా అదే మనిషిగా ఏంటి ఎక్కడ ఎలా ఉండాలనేదే ఇంపార్టెంట్ నేను ముందు నుంచి మీకు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా ఎవరు ఫస్ట్ అని చెప్పాను బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకు పడ్డట్టు థియేటర్లు మాకు మేము తీసుకోము కానీ ఇక్కడ మా బిజినెస్ ఈక్వేషన్స్ ఉంటాయి ఎవరికి ఎలా చేయాలి ఏం చేస్తే కరెక్ట్ అవన్నీ చూసుకునే డెసిషన్ తీసుకుని బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఇప్పుడు వారిది కంప్లీట్ కానివ్వండి ఓపికగా చెప్తాం దీనికి చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పదకొండు పన్నెండు ఒకటి రెండు రోజులు మాత్రమే థియేటర్లు మీరు ఏదైతే వారసుడి కోసం బ్లాక్ చేసినవో లేకపోతే తీసుకున్నవో ఉంటాయి ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి వాళ్ళు ఈ రెండు రోజుల కోసం వేరే సినిమాకి ఇమ్మంటే ఈ ప్రొడ్యూసర్లు ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ వన్ వీక్ అగ్రిమెంట్ అగ్రి మనకు పెద్ద సినిమాలు ఎప్పుడండి నంబర్స్ చూసేటి ఎప్పుడు చూస్తాం డే వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిగ్ ఫిలిమ్స్ తర్వాత రన్ అంత వేరు డే వన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ యాజ్ ఎగ్జిబ్యూటర్గా వచ్చే డబ్బు నేను ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా పోగొట్టుకోను ఆ క్రేజీ సినిమాలు కాబట్టి డే వన్ రెవెన్యూ ఎంత తెచ్చుకుంటాం డే టూ రెవెన్యూ ఎంత తెచ్చుకుంటాం ఈజ్ ఇంపార్టెంట్ తర్వాత ఆటోమేటిక్ సినిమాలని బట్టి రన్ వస్తూనే ఉంటుంది త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ రన్ వస్తూనే ఉంటాయి డబ్బు వస్తూనే ఉంటాయి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్గా మీకు కూడా తెలుసు ఇప్పుడు వారసుడి కోసం మీకు ఒక థియేటరు వీరసింహారెడ్డికో వాల్తేరు వేరేకి ఇవ్వకుండా వారసుడికి సినిమా ఇచ్చి ఉంటారు ఇప్పుడు ఈ ఒక్క రోజు కోసం నాకు వాల్తీరు వేరే లేకపోతే వీరసింహారెడ్డి ఇమ్మంటే నువ్వు వన్ వీక్ అగ్రిమెంట్ చేయిస్తాం లేకపోతే ఇవ్వం అనే పరిస్థితి వస్తుంది కాదు నష్టపోయేది ఎవరు వేసుకోకుంటే ఎవరు నష్టపోతారు నిర్మాత నష్టపోతాడంట వచ్చేటప్పుడు నువ్వు ఒక్కరోజు రెండు రోజులు కూడా వద్దనుకుంటుంది నీ తప్పు అవుద్ది కదా అది బిజినెస్ కాదు సరే మరొక క్వశ్చను మరొక క్వశ్చన్ ఇదే పెద్దరికం మధ్యలో ఇదే పెద్దరికం రేపు ఫిబ్రవరి పదిహేడున ఆల్రెడీ రెండు మూడు సినిమాలు ఉండగా మీ శకులం సినిమా దాని మీద వేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మరి ఇప్పుడు మీది పెద్దరికం చూపించి శకుతులం కూడా వెనక్కి ముందుకు జరిపే అవకాశం ఉందా డెఫినెట్గా అక్కడ ఉంది గీతా ఆర్ట్స్ వాళ్ళ సినిమా మా సితారా వంశీ సినిమా మా సినిమా షార్ట్అవుట్ చేస్తాను ఎందుకంటే వి హ్యావ్ ఇస్ అ లాడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అక్కడ ప్రాబ్లం రాకుండానే షార్ట్అవుట్ చేస్తాం రాజుగారు రాజుగారు మొన్న మీ మీలో బాగా నచ్చే పాయింట్ ఏంటంటే ఏ విషయం మాట్లాడినా చాలా క్లియర్గా కన్విన్సింగ్గా మాట్లాడతారు దిల్ రాజు గారు ఈవేళ ఎవరు అవునన్నా కాదన్నా దిల్ రాజు గారు ఒక బ్రాండ్ దిల్ రాజు గారు ఒక సిస్టమ్ కాకపోతే ఆ సిస్టమ్కో ఆ బ్రాండ్కో వచ్చిన ఫస్ట్ ఫెయిల్యూర్ అనుకోవాలి ఇది ఫెయిల్యూరా అవును ఎలా ఎలా అంటే మొన్న మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా నరసింహనాయుడు సినిమా దేవిపుత్రుడు లేకపోతే మృగురాజు కంటే తక్కువ రిలీ థియేటర్స్ రిలీజ్ అయింది బట్ ఎండ్లో ఏ సినిమా బాగా కలెక్ట్ చేసింది అని చాలా కన్విన్సింగ్గా ఒక ఆర్గ్యుమెంట్ చెప్పారు అసలు ఫస్ట్ డే లేకపోతే ఫెస్టివల్లో ఆడితేనే సినిమాలా ఫెస్టివల్లో వస్తేనే కలెక్షన్సా అని చెప్పి చాలా కన్విన్సింగ్గా చెప్పారు ఇప్పుడే జస్ట్ ఒక ఐదు రెండు నిమిషాల ముందేమో మనకి ఎప్పుడున్న కలెక్షన్స్ వచ్చేది ఫస్ట్ రోజే అని కదా కన్విన్సింగ్ గా చెప్పేసి స్టార్ స్టార్ సినిమా మీరు మళ్ళీ అండర్లైన్ చేసుకోండి అప్పుడు స్టార్సే ఇప్పుడు స్టార్సే కదండి అదే అప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాక ఏమైంది అప్పుడు నరసింహనాయుడుకు తక్కువ థియేటర్లు ఉన్నా ఫెస్టివల్ దగ్గర నుంచి సినిమా రెవెన్యూ బట్టి నరసింహనాయుడు థియేటర్లు పెరుగుతూ పోయాయి అవునండి హిస్టరీ హిస్టరీ అది అవును సో నరసింహనాయుడు బ్లాక్ బాస్టర్ అయింది డే వన్ వాళ్ళకి థియేటర్స్ అన్ని దొరకలే అంటే ఇప్పుడు ఒక వారం రోజుల్లోనే దిల్ రాజు గారి థియరీ మారిపోయింది కదా అది ఫెయిల్యూరే కదా ఒక ఇష్టం బ్రాండ్ అయిన దిల్ రాజు గారి థియరీ ఒక వారం రోజుల్లో మారిపోయింది నేను ఇంతకుముందు చెప్పాను కదా దిల్ రాజు అనేది బ్రాండు ఇవన్నీ ఓకే కానీ అన్నిటికంటే పెద్దది సినిమా సినిమా కంటే పెద్దోళ్ళు ఇక్కడ ఎవరు లేరు మనం తీసిన సినిమా ఆడినప్పుడే మనం పెద్దోళ్ళం ఆడలేదనుకో రేపు మీరు నన్ను కాంతారా వారసుడు రేపు ఆడలేదనుకో మీరే అంటారు అనరా మీడియా వాళ్ళు నెక్స్ట్ దగ్గర నా దగ్గర నా ముందనుకున్నా నా వెనకాల కూడా ఉంటారు ఏం సార్ ఇన్ని చెప్పారు నాకు అన్ని ఐఎం ప్రాక్టికల్ పర్సన్ నేనేదో ఎప్పటిదప్పుడు కన్వీన్సింగ్గా అంటున్నారు ప్రాక్టికల్గా మాట్లాడతాను ప్రాక్టికల్గా ఉన్నప్పుడే ముందుకెళ్ళగలుగుతాం అదే రాజుగారు గారు సార్ ఇప్పుడు మీరు పండగ సినిమాలని పెద్ద హీరోలని దృష్టిలో పెట్టుకొని పదకొండు అనుకున్నది ఫోర్టీన్త్కి వెళ్ళామన్నారు యాక్చువల్గా మీరు తమిళ్లో మీరు చేసిన ఫస్ట్ సినిమా ఇది విజయ్ టాప్ స్టార్ సేమ్ టైం అజిత్ టాప్ స్టార్ ముందు మీ సినిమా పన్నెండు రిలీజ్ అనుకున్నారు అజిత్ సినిమా పదకొండు రిలీజ్ అవుతుండగా మీరు కూడా ఇమీడియట్గా లెవెన్త్కి మారారు ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే రోజు వస్తే అక్కడ కూడా కలెక్షన్స్ డివైడ్ అవుతాయి కదా మరి ఎందుకు అక్కడ కూడా మీరు యాక్చువల్ ఆ సినిమా ప్రొడ్యూసరు మేము మాట్లాడుకునే డెసిషన్ తీసుకున్నామండి వస్తే రెండు సినిమాలు ట్వెల్త్ రావాలి వస్తే రెండు సినిమాలు లెవెన్త్ రావాలి ఆ నిర్ణయం ప్రకారమే డెసిషన్ అయింది బయటికి తెలియదు రెండు సినిమాలు ఒకటే రోజు రావాలని అక్కడ ఎందుకంటే అక్కడ ఎయిట్ హండ్రెడ్ థియేటర్సే ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ థియేటర్స్ వచ్చి షేర్ చేసుకోవాలి ఇద్దరు సో ఇద్దరు ఒకటే రోజు రావాలి అయితే ట్వెల్త్ ఆర్ లెవెన్త్ లెవెన్త్ ఛాన్స్ తీసుకున్నామన్నారు లెవెన్త్ డిసైడ్ బట్ ట్వెల్త్ ఎక్కడ అఫీషియల్గా రాలా అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చి నేను రెండు సినిమాలు అందరూ అనుకున్నారు నేను ఇందాక చెప్పాను కదా నా నేను మా లోపల అనుకునేటివి ఎక్కడో డిస్కస్ చేస్తుంటే బయటకు వస్తాయని అలా వచ్చినాయి కానీ ఎక్కడ కూడా ట్వెల్త్ అఫీషియల్ డేట్స్ రాలా ఇప్పుడు తమిళ్లో ఆయన చాలా వెయిట్ చేస్తున్నాడు ఆయన సార్ గారు సినిమా వ్యాపారంలో మాస్టర్ మైండ్ మీరు సో ఎప్పుడు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి ఏ సినిమా ఎప్పుడు వేయాలనేది మీకు మీ అనుభవం నుంచి వచ్చింది కానీ ఇప్పుడు పద పన్నెండు పన్నెండు పదమూడు పెద్ద సినిమాలు బాలకృష్ణ గారు చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి పద్నాలుగు మీరు వేస్తున్నారు అంటే పద్నాలుగుకి మీ ఓపెనింగ్స్ కావచ్చు మీ థియేటర్లు కావచ్చు మీకు ఉన్నాయి కానీ పన్నెండు పదమూడు సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన రెండు థియేటర్లో ఆల్రెడీ జనాలు ఆ సినిమా చూడడానికి పండుగ రోజు ఇష్టపడుతుంటారు సో ఆ ఆడియన్స్ అంతా మీకు డైవర్ట్ చేయడానికి ఈ రెండు థియేటర్లు ఈ రెండు సినిమాలు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుందా ఆ స్ట్రాటజీతోనే మీరు పద్నాలుగుకి వెళ్ళారు కాదమ్మా మీరు అంటే ఎవరిదాలు మాకంటే ఎక్కువ స్ట్రాటజీ క్యాలిక్యులేషన్స్ మీకు ఉన్నాయి యాక్చువల్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఇందాక మూర్తి గారు అడిగినట్టు ఒక సెంటర్లో నాలుగు థియేటర్లు అనుకో డే వన్ బాలకృష్ణ గారి సినిమా ఉంటే మూడు థియేటర్లు నాలుగు థియేటర్లు వేసేస్తారు అదే ఒకటే రోజు రెండు సినిమాలు వచ్చాయనుకో రెండు థియేటర్లు రెండు వారసుడు వచ్చింది వచ్చిందనుకో నేను లెవెన్త్ రెండు థియేటర్లు వేసుకుంటాను లెవెన్త్ లెవెన్త్ వారసుడు రిలీజ్ అయిందనుకో వారసుడు రెండు థియేటర్లో పడుతుంది అప్పుడు బాలకృష్ణ గారికి పన్నెండో తారీఖు ఏంటి రెండే పడతాయి చిరంజీవి గారికి అప్పుడు నేను ఇంకోటి ఖాళీ చేసిస్తే ఒకటో రెండో పడతాయి ఇప్పుడు ఏమవుద్దంటే పన్నెండు బాలకృష్ణ గారు మూడు కానీ నాలుగు కానీ వస్తారు చిరంజీవి గారి రెండు పడతాయి ఫోర్టీన్త్ నేను ఒక థియేటర్ తెచ్చుకోవాలి అక్కడ నాకు ఆల్రెడీ కమిట్మెంట్ ఉన్న ఒక థియేటరు అలా వస్తుంది సో అన్నీ సెటిల్ అవుతాయి ఫోర్టీన్త్ వరకు సెటిల్ అవుతాయి మేజర్గా రెవెన్యూ ఎవరు తీసుకుంటారు ట్వెల్త్ థర్ థర్టీన్త్ అవి బిగ్ ఫిలిమ్స్ కాబట్టి మేజర్ రెవెన్యూ టోటల్ ఆల్ ఏరియాస్లో మేజర్ రెవెన్యూ వాళ్ళు తీసుకుంటారు టిటర్ సెక్టర్లో మాట వినిపిస్తుంది సార్ అంటే ఈ రెండు సినిమాల్లో ఈ ప్రొడక్షన్ హౌస్ని కొంత వెనుక వేయడానికి దిల్ రాజ్ గారు ముందుకు వెళ్ళారు అనే ఒక మాట వినబడుతుంది అర్థం కాలం అంటే పద్నాలుగు మీరు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ రెండు సినిమాల రెవెన్యూ కాస్త డల్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా వల్ల అనేది ఒక మాట సినిమా వల్ల మీరు పద్నాలుగు వెళ్ళారు మా దాని వల్ల డల్ అవుతుందా వచ్చే కలెక్షన్ వచ్చే కలెక్షన్స్ అంటే ఆ సినిమాకి సంబంధించి అంటే మీరు దీనికి కారణం ఏంటంటే డబ్బింగ్ సినిమా అనే ఒక వాదన పెడుతుంది సో డబ్బింగ్ సినిమా కదా మెల్లగా రిలీజ్ చేసుకోవచ్చు కదా ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ ఎలాగో డబ్బింగ్ సినిమా కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేసుకోకుండా తర్వాత చేసుకోవాలి కదా అనేది ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా మాట్లాడతారా మన సినిమాలు కూడా అలాగే ఆపుకుంటామా నెక్స్ట్ రామ్ చరణ్ సినిమా ఉంది నాది తెలుగు సినిమా ఇప్పుడు తీసుకెళ్లి పక్క స్టేట్లో వేయొద్దా పాన్ ఇండియా సినిమా చాంబర్ డెసిషన్ కూడా ఇదే ఉంది కదా సార్ అంటే మీకు మీ మళ్ళీ చెప్తున్నాను చాంబర్ డెసిషన్ ఏముంది చూడండి రిలీజ్ చెయ్యొద్దనేది డెసిషన్ కాదు ప్రియారిటీ ప్రయారిటీ ఏముంది తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇప్పుడు అదే ఇస్తున్నాను కదా తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చి వెనకకు వస్తున్నాను పెద్ద హీరోలకు ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వెనకకు ఎంత నేను రిస్క్ తీసుకుంటున్నాను ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఐఎమ్ టేకింగ్ టోటల్ రిస్క్ పొరపాటున సరే నా జడ్జిమెంట్ రైట్ అనుకుందాం రైట్ కాలేదనుకో నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి సార్ అంటే ఎంత స్టేక్ చేస్తున్నాను నేను ఎందుకు స్టేక్ చేస్తున్నాను ఇది ఆలోచించాలి మనం నేను ఇంతకుముందు కూడా చెప్పా చూసే విధానము వాటర్లో సగం గ్లాసులో సగమే నీళ్ళు ఉన్నాయంటామా ఏదో అది ఒక శాస్త్రం ఉంది కదా అలా ఉంది చూసే యాంగిల్ నేను చేసేది వల్ల ఒక మంచిగా రిస్క్ తీసుకుంటున్నాను రిస్క్ దాన్ని ఆస్వాదించాలి కానీ దీంట్లో కూడా ఈయనెందుకు చేస్తున్నాడా ఈయన అందుకు చేస్తున్నాడా అవి ఆలోచించాలి వాళ్ళిద్దరు సినిమాలు ఉన్నాయి నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పడాలి తర్వాత నేను వేసుకుంటాను అనే ఉద్దేశంతోనే నేను నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు లెవెంత్న తమిళ్లో రిలీజ్ అవుతుంది సార్ ఒక షో పడంగానే మొత్తం రివ్యూస్ వచ్చేస్తాయి మొత్తం బయట కూడా కంటెంట్ వస్తున్నట్టు పరిస్థితి ఉంటుంది సో టూ డేస్ గ్యాప్తో మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగులో ఎఫెక్ట్ పడే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది కదా ఇది పడచ్చు అంటే నేను పడవచ్చు నేను అదే ప్రిపేర్ అయ్యే వెళ్తున్నాను అంటున్నాను డ్యామేజ్ అవ్వచ్చు అద్భుతం జరగవచ్చు ఎవరికి తెలుసు ఇప్పుడు కాంతారా సినిమా కన్నడలో రిజీ రిలీజ్ అయింది కదా రిలీజ్ అయ్యాక ప్రపంచమంతా తర్వాత చూశారు కదా ఎందుకు చూశారు సో ఈ ఈరోజు ప్రేక్షకుడికి సినిమా కావాలి మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ ఆడియన్కి సినిమా నచ్చితే వెయిట్ చేసైనా చూస్తున్నాడు వారం రోజు లేట్గా అయినా చూశాడు కాంతారా చూసాము లవ్ టుడే ఆల్మోస్ట్ సెవెన్ క్రోడ్ షేర్ తెలుగు స్టేట్స్లో ఎవరున్నారు దాంట్లో చూసారు అది ఎప్పుడు మన క్యాలిక్యులేషన్స్కే పనిచేస్తాయి బట్ దిస్ ఇస్ ఎడ్జ్ నేను రిస్క్ తీసుకుంటున్నాను నా నా కాన్ఫిడెన్స్ ఒకటి రెండు ఇక్కడ ఆ రెండు సినిమాలకు నేను ఇవ్వాలి సార్ దిల్ రాజు గారు అనేసరికి వీ ఎక్స్పెక్టెడ్ మతలబ్ విజయ్ వచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తారని మేము అనుకున్నాము సో బికాస్ హీరో ఇస్ ఆబ్వియస్లీ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే వేరే భాషల నుంచి మీరు చెప్పినట్టు కాంతారా అప్పుడు కూడా రిషబ్ శెట్టి వచ్చి ప్రమోట్ చేశారు బాలీవుడ్ నుంచి యాక్టర్స్ ఆ కమింగ్ డౌన్ టు హైదరాబాద్ బట్ వై ఈస్ విజయ్ నాట్ ప్రమోటింగ్ ద ఫిలిం సో విజయ్ గారిని కూడా అడిగానండి ఇప్పుడు ఫోర్టీన్త్ రిలీజ్ కాబట్టి తీసుకొస్తాం లెవెన్త్ అన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారు మీరు తమిళ్లో కూడా చూస్తే వారు ఒకటే దానికి ఇస్తారు ఆయన సిస్టమ్ అది ఒక ఈవెంట్ కావాలా ఒక ఇంటర్వ్యూ కావాలా అది తప్పితే ఏది ఇవ్వడు ఒకటే సో అలాగే తెలుగు అడిగాను లెవెన్త్ కంటే పాజిబుల్ లేకుండా కానీ ఫోర్టీన్త్కు ఐ విల్ ట్రై అంటే మీకోసం ఆయన ప్రేమతో కాఫీ కప్ తెచ్చారు కాబట్టి మీరు ఆయన్ని ఇక్కడ తెస్తామని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ రాజ్ గారు అంటే స్టార్ హీరోల మాస్ ఇమేజ్ని కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్లోకి తీసుకురావటం అనేది మీకు ఒక అలవాటుగా మారింది అంటే మెస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు సీతమ్మ ఒకటి సిరిమల్ చెట్టు బృందావనం ఆ వృందావనం అంటే ఇది విజయ్కున్న మాస్ ఇమేజ్ కానీ ఆయనకున్న యాక్షన్ ఇమేజ్ని అవేగా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లోకి తీసుకురావటానికి ఈ సబ్జెక్ట్తో మీరు తమిళ్లోకి ఎంటర్ అవుతున్నారు ఒక బిగ్ లిగ్లోకి ఎంటర్ అవుతున్నారు కదా ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ స ఎందుకు ఇది కంప్లీట్ ఫ్యామిలీ సబ్జెక్ట్లోకి స్టార్ హీరోస్ ఇమేజ్ని మార్చి తీసుకురావడం అనేది జరుగుతుంది అదేనండి అంటే మనం ఒకసారి గతంకి వెళ్దాం మీరు గతంలోకి వెళ్తే రామారావు గారు స్టార్స్ చిరంజీవి గారు వాళ్ళ పిర్యలు వాళ్ళ స్టార్ మీరు సినిమాలు చూడండి చిరంజీవి గారు అన్ని జానర్స్ ఫిలిం చేసేవాళ్ళు మాస్ హీరోగా ఇమేజ్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కమర్షియల్గానే ఉంటుంది కానీ ఏం ఏంటి స్టోరీ ఫ్యామిలీ యముడికి మొగుడు మీరు ఎన్ని సినిమాలు తీసుకున్నా ఒక మాస్ హీరోకి ప్రాపర్ కాంటెంట్ ఉంటే సక్సెస్ అవుద్ది అదే ఫార్ములాలో నేను బృందావనం కానీ మిస్టర్ పర్ఫెక్ట్ కానీ సీతమ్మ వాకిట్లో సక్సెస్ ఫిలిం తీసాంగా స్టార్ హీరోస్ని పెట్టుకుని సేమ్ ఫార్ములా స్టార్ హీరోకి ప్రాపర్ కాంటెంట్ ఫ్యామిలీ దిగిన ఫిట్ చేసినప్పుడు యూనివర్సల్ సినిమాలు అవుతాయి అదే వారసుడు సంక్రాంతి సెంటిమెంట్ కూడా మీకు రిపీట్ అవుతుంది అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇందాక ఎవరు అన్నారు సంక్రాంతికి ఆపుకోండి అని నేను ఆపాను ఒకటే నా సెంటిమెంట్ సంక్రాంతి అనేది మంచి సినిమా ఎప్పుడు అద్భుతంగా ఆడుతుంది సరే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయని కళ్యాణం గమనీయం అనే చిన్న సినిమా ఫోర్టీన్త్కి వేసుకున్నారు సో ఇప్పుడు వారసుడు ఆ డేట్కి వస్తుంది మరి యూవీ మీరు మాట్లాడుకున్నారా అదేమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదు ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు సితారా వాళ్ళకు కానీ గీత వాళ్ళకు కానీ యూవీ వాళ్ళకు కానీ మాకంటే చాలామంది ప్రొడ్యూసర్లకి మేము డిస్కస్ చేసుకునే చేస్తాం ఇలాంటి సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడే స్ట్రగుల్ తప్పితే వేరే టైంలో ఇంత స్ట్రగుల్ ఉండదు వీ హ్యావ్ అండర్స్టాండింగ్ అంటే సినిమా ఇప్పుడు వాళ్ళ చిన్న సినిమా వాళ్ళకి మినిమం స్క్రీన్స్ కావాలి ఆ మినిమం స్క్రీన్స్ వేసుకునేలాగా ప్లాన్ చేస్తారు సో మహర్షి నేషనల్ అవార్డు కొట్టారు సో బ్యాక్ టు బ్యాక్ సో ఏంటి లేకపోతే అదే కాంబినేషన్ రిపీట్ అవార్డు వంశీతో ఇప్పుడు మొన్న ఫ్లాప్ తీసిన తర్వాత కూడా బృందావనం వచ్చిందిగా బృందావనం తర్వాత ఎవడు చేశాము కదా మళ్ళీ వంశీ వెళ్ళి ఊపిరి బయట చేసిన పీవీపీ గారితో మళ్ళీ మహర్షి చేశాను మహర్షి తర్వాత అనుకున్న కథ ఇది అంటే ఏం చేస్తే బాగుంటుంది కాంబినేషన్ నేను ఎప్పుడున్నా కథనే ఈ కథకి ఏమేం కావాలనేదే మొత్తం రెడీ చేసుకొని సినిమా రెడీ చేశాం అంటే తెలుగులో స్టార్స్ హీరోస్తో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు ఒక తమిళ్ స్టార్ హీరోతో చేయడం ఒక నిర్మాతగా మీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది ఎక్కడ ఈ సినిమా మీకు ఎలాంటి లెసన్స్ నేర్పించింది అంటే ఇందా కావచ్చు లేదంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పారు కదా అంటే ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీ పెరుగుతున్న కొద్దీ అన్ని లాంగ్వేజ్లు ఓపెన్ అవుతున్నాయి శ్రీకాంత్ గారు చెప్పినట్టు అంటే ఒక ఇక్కడ అందరు స్టార్స్తో డీల్ చేశాము సినిమాలు తీసాము సక్సెస్ఫుల్ అవకాశం దొరికింది విజయ్ గారి కథ విని చేస్తా అన్నప్పుడు ఒక ఎంట్రీ వాళ్ళ తమిళనాడులో కూడా ఒక మంచి ఎంట్రీ నాకు గానీ డైరెక్టర్ ఆల్రెడీ తులా చేశాను నాకు ఫస్ట్ ఫిలిం ఒక స్టార్ హీరోతో మంచి సినిమా తీస్తే అక్కడ కూడా మంచి ఎంట్రీ దొరికింది నాకు అంటే ఫ్యూచర్లో ఈరోజు సినిమాలంతా పాన్ ఇండియా కాంటెంట్ అయింది ఫ్యూచర్లో ఏంటి ఇప్పుడు తమిళ్లో కానీ హిందీలో కానీ తెలుగులాగా దిల్ రాజు గారి సినిమా వస్తుందంటే ఎక్కడైనా తీసుకెళ్ళటానికి ఈజీ వే గేట్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి ఉన్నాయి తీసుకెళ్లడమే మీరు ఈ ట్రైలరు తెలుగులో వచ్చిన తర్వాత వారసుడు ట్రైలర్ తెలుగులో వచ్చిన తర్వాత తెలుగులో వచ్చిన ఒపీనియన్ మీ దృష్టికి వచ్చే ఉండొచ్చు అంటే గతంలో వచ్చిన రకరకాల తెలుగు పెద్ద హిట్ సినిమాల కలిపినట్టుగా ఉంది ఈ ట్రైలరు అనే ఒక ఒపీనియన్ తెలి తమిళ వాళ్ళ కొత్తగా ఉండి ఉండొచ్చు అది మనకు తెలియదు బట్ ఇక్కడైతే వచ్చిన ఒపీనియన్ మీ ఒపీనియన్ నేను తమిళ వాళ్ళ కొత్తగా ఉంటుంది మనకు రెగ్యులర్గా ఉంటుంది మన వాళ్ళకి ఒక మిక్స్డ్ మిక్చర్ పొట్ల ఇచ్చినట్టుంది ఇది ఆలవైకుండాపురం అజ్నాథవాసి బ్రహ్మోత్సవం ఇలా చాలా సినిమాలు కలిపినట్టు ట్రైలర్లా ఉంది అనే ఒపీనియన్ అన్ని చోట్ల వినిపించింది నేను అదే మీ దృష్టికి వచ్చిందా లేదా మీ ఇప్పుడు రావడం ఏంటండి నేను కథ ఓకే చేసినప్పుడే నా దృష్టిలో ఉంది అదే కదనా ఇప్పుడు రావడం ఏంటి అంటే నేను కథ చేసేటప్పుడు నాకు తెలుసు కదా నేను ఏమేమి చెప్తున్నాం దీంట్లో ఏమేమి కనెక్ట్ అవుతున్నాం కలిపే ఉంటుందన్నా దీంట్లో ఒక పాయింట్ ఉందని చెప్పాను నేను ఆ శతమానం భవతి రిలీజ్ కంటే ముందు టీవీ సీరియల్ అట కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఏంటి సార్ ఏడు పంట టీవీ సీరియల్ అంటారు చూసేవారు కాగండి చూస్తే కదా అది టీవీ సీరియల్లో ఏంటో అంటే ఒక ఫ్యామిలీ కథ చెప్పినప్పుడు మనకు న్యాచురల్గా ట్రైలర్లో మీకు రెండు గంటల రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో ఏదో మీకు అనిపిస్తూ ఉంటుంది అరే చూసినట్టుంది టొటాలిటీ ఏంటి టొటాలిటీ ఎమోషన్ కనెక్ట్ అయిందా లేదా మీరు ట్రైలర్ చూసినప్పుడు బా ఏందిరా అనుకున్నారా బాగుంది బాగానే ఉంది అనుకున్నారా ఏమనుకున్నామని అదే రేపు సినిమా ఇక్కడ అన్ని చూపించలేం థియేటర్లకు వెళ్ళిన తర్వాత రెండు గంటల నలభై నిమిషాల్లో చాలా చెప్పాలి నవ్విస్తాము ఏడిపిస్తాము హీరోయిజం ఉంటాయి మంచి డ్యాన్స్ పాటలు ఉంటాయి ఇట్స్ ఏ ప్యాకేజ్ యూనివర్సల్ సినిమా శ్రీకాంత్ గారు గార్ శ్రీకాంత్ సార్ ఇప్పుడు తమిళ్లో ఆల్రెడీ ఇప్పుడు విజయ్ గారితో చేశారు నెక్స్ట్ మరి తర్వాత ఎవరితో చేయబోతున్నారు అజిత్ అజిత్ గారితో కూడా చేసే అవకాశం ఉంటుందా ఏం నేను ముందు కథ అత అజిత్ గారు అజిత్తో నేను 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 కథనే నమ్ముకొని వెళ్తాను రేపు ఏదన్నా అజిత్ గారికి అజిత్ గారికి ర నిమిషం అజిత్ గారికి రజనీకాంత్ గారికి కమలాసన్ గారికి ధనుష్ గారికి సూర్య గారికి కథలు ఆలోచిస్తున్నాను రేపు ఏదైనా కథ కనెక్ట్ అవుతే ఆ ఈ కథ వెళ్ళి చెయ్యొచ్చు అనుకున్నప్పుడు వెళ్ళి చేస్తాను శ్రీకాంత్ గారు ట్వంటీ 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 ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీరు సంగీత గారు పిల్లం వెళ్తేనే సంక్రాంతికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు సేమ్ కాంబినేషన్ వస్తున్నారు సో ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా సెంటిమెంట్లు వర్కౌట్ అవుతే ప్రతి ఇయర్ వర్కౌట్ అవ్వాలి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది పెళ్లి సందడి సంక్రాంతి చెప్తున్నా జనరల్గా ఈ మధ్యలో మళ్ళీ తేడా వచ్చినాయి కదా మనకి అది కాదు ఇక్కడ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ నేను ఫస్ట్ టైం తమిళ్లో చేశాను కాబట్టి ఒక పెద్ద బ్యానర్లో రాజుగారు ఫస్ట్ ఎంట్రీ తమిళ్ వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే ఒక తెలుగు ప్రొడ్యూసర్ని తీసుకొస్తున్నాం ఒక తెలుగు డైరెక్టర్ ఇందాక ఏదన్నారు ఇక్కడ ఈరోజు ఈ సినిమా మొత్తం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మన హైదరాబాద్లోనే జరిగింది ఇక్కడ టోటల్ టెక్నీషియన్స్ అందరూ మన అంటే మన వాళ్ళకి కూడా ఒక ఇది ఉంది కదా ఇప్పుడు మన వాళ్ళని పెట్టుకునే చేస్తున్నారు అక్కడ ఇప్పుడు తమిళ అంటే తమిళ వాళ్ళనే పెట్టుకుని మొత్తం అంత మనం చేయట్లే ఇక్కడ ఇప్పుడు రాజుగారు చేసింది ఏంటంటే మొత్తం ఆల్ టెక్నీషియన్స్ ఆల్ ఇది అంతా మన వాళ్ళే తెలుగు వాళ్ళే అంటే వీళ్ళకి ఒక్క నిమిషం మూర్తిగారు అన్నదానికి మళ్ళీ నువ్వు అడిగిన దానికి అక్కడ ట్రైలర్ రిలీజ్ కాకుండా ముందు ఇదే టాపిక్ తెలుగు ప్రొడ్యూసర్ తెలుగు డైరెక్టర్ తెలుగు టెక్నీ ఏం సినిమా తీస్తున్నారా వీళ్ళు వాళ్ళకి సో ఆ రోజే నేను అందుకే ఈవెంట్లో చెప్పా ఫ్యాన్స్కి అది మీకు ఏం కావాలో మీ హీరో ద్వారా ప్రతి ఒక్కటి సినిమాలో ఉంటుంది ఇది ఓన్లీ ఫ్యామిలీ అంటే అదే కదా అన్నీ ఉంటాయి దీంట్లో డ్రామా ఉంటుంది యాక్షన్ ఉంటుంది ఎమోషన్ అంటే హీరో సినిమాలకి వెళ్ళి పక్కకి వెళ్ళకూడదు చెప్పాలనుకున్న కథ ఎలా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఈరోజు తమిళ్లో ట్రైలర్ ఎందుకంత రీచ్ అయింది అందుకే ఒక స్టార్ హీరో అయినా మన దగ్గరకు వచ్చేవరకు ఎంతైనా ఈజీ స్టార్ మనకు స్టార్ కాదైనా అక్కడ స్టార్ హీరో అక్కడ కావాల్సినవన్నీ ఉంటాయి ఇక్కడ అనేది ఇందాక మూర్తికర్ అన్నట్టు సినిమా మాట్లాడుతుంది టోటాలిటీగా టూ అవర్స్ ఫార్టీ మినిట్స్లో ఏం కనెక్ట్ అవుతున్నారు ఏముంది డే వన్కు కూడా నేను ప్రిపేరు మార్నింగ్ షో కాగానే మీరు ఇప్పుడు అన్నట్టు అరే ఆ సినిమా లాగా ఉంది టోటాలిటీ ఎలా ఉంది చెప్పండి నాయనా సీన్ కాదు రెండు గంటల నలభై నిమిషాలు మీరు ఎంగేజ్ అయ్యారా ఎమోషన్స్ కనెక్ట్ అయ్యారా లేదా అనేది సినిమా గారు ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఒక స్టార్ హీరో తమిళ్లో స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చారు సో రిలీజ్కి ముందే కొంచెం కాంట్రవర్సీ ఫేస్ చేశారు మీరు అంటే విజయ్ అజిత్ కంటే కొంచెం టాప్ స్టార్ ఎక్కువ స్టార్ అనే ఒక కామెంటు అక్కడ వైరల్ అయిపోయింది బాగా సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి మీడియా పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ ఎలా ఫేస్ చేశారు సుబ్బారావు గారు ఇందాక చెప్పాను కదా ఇవన్నీ ఇస్ ఆల్ టెంపరీ మనం మాట్లాడేటి అన్ని ఇట్స్ ఏ టెంపరీ సినిమా మాని షో పడ్డాక సినిమానే మాట్లాడుతుంది ఇవన్నీ ఎవరిది వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడే చిన్న విషయాన్ని ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కూడా ఎన్ని కాంట్రవర్షి పాయింట్స్ వన్ అవర్లో చూడాల్సి వస్తుందో మనం మాట్లాడేది కామన్ అయిపోయింది అది ఎస్పెషల్ నేను మాట్లాడితే ఏదైనా కామన్ అయిపోయింది అదే పళ్ళున్న చెట్టుకు రాయండి మా మా నేను ఏ ప్రెస్ మీట్కి వెళ్తున్న అందరు భయపడిపోతున్నారు నువ్వేం నేను ఉన్నదే మాట్లాడతాను ఎవరు ఎలా తీసుకున్నా ఐ డోంట్ కేర్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాలుగైదు ప్రెస్ మీట్ల నుంచి నేను ప్రిపేర్ అయ్యా నేను ఎవరికి హామ్ చేయట్లే నేను ఎవరు హామ్ చేయట్లేదు మంచి సినిమా రాజుగారు సినిమా ఫ్యామిలీ ఎడగొట్టేశారు నాకు నా వైఫ్ కే డైవర్స్ ఇచ్చేశారు ఇంకెంతకంటే గొప్ప విషయం ఉండదు రాకుండా మీకు రాకుండా నాకు ఏమీ లేదు నాకే వచ్చింది వదిలేండి ఇంకా వారసు సినిమా లెవెన్త్ హైదరాబాద్ లో షోస్ ఉన్నాయా లేవా ఇది ఒక కొత్త సమస్య డెసిషన్ తీసుకుంటాను సార్ టోటల్గా రాజుగారు టోటల్గా ఏపీ తెలంగాణ సీడెడ్ కలిపి వారసుడు ఎన్ని థియేటర్లు రిలీజ్ అంకి చెప్పగలరా అస్సలు జీరో నాలెడ్జ్ అండి నాకు మీరు అది అర్థం చేసుకోండి ఆ యాంగిల్ నాకు జీరో నాలెడ్జ్ సో ముందు బాలకృష్ణ గారి చిరంజీవి గారి మెజారిటీ థియేటర్స్ ఉంటాయి మీకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను బట్ దాని కిందే ఉంటాము బట్ చాలా సెంటర్లో చూస్తుంటే వాటితో సమానంగా వారసుడు కనిపిస్తుంది చెప్తున్నాను కదా దానికి కిందే ఉంటాము ఇగో పద్దెనిమిది వందల స్క్రీన్స్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు చూసుకుంటారు ఫైనల్గా ఓకే శ్రీ గారు లాస్ గారు ఏంటండి వస్ ఇట్ ఇంటెన్షనల్ టు నాట్ మేక్ దిస్ ఫెలమ్ ఇన్ తెలుగు అంటే తెలుగులో తీర్కోవడానికి ప్రత్యేకంగా కారణం ఉంది బికాస్ వెనకాల చూస్తే స్టార్ కెస్ట్ అంతా తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇఫ్ విజయ్ వుడ్ హాఫ్ మేనేజ్ దిస్ వుడ్ బీన్ విన్ డైరెక్ట్ తెలుగు ఫిలిం కూడా కదా సో వై డీడ్ ఇట్ నాట్ టేక్ దట్ డెసిష్ వాజ్ ఇట్ కాన్షియస్ కాన్షియస్ ఏం లేదు అంటే అప్పుడు కథ అనుకున్నప్పుడు బైలింగ్వేల్ అనే ఐడియాతోనే వెళ్ళాము సరే రెండు లాంగ్వేజ్ చేయొచ్చు కదా తర్వాత హీరో గారు అన్నారు సో ఇప్పుడు హీరో గారు ఐఎమ్ ఇస్ అ కంఫర్టబుల్ విల్ మేక్ ఇన్ తమిళ్ సో అప్పుడు డెసిషన్ తమిళకి తీసుకొని ప్రాపర్గా తమిళ్లోనే చేశాం రాజుగారు రాజుగారు ఇది ఓపెనింగ్ రిపోర్ట్స్ గురించి ఒక రిపోర్ట్స్ వస్తున్నాయండి తమిళ్లో కొద్దిగా అంటే థియేటర్స్ తక్కువ ఉండటం వల్ల విజయ్ గారు పెద్ద స్టార్ అయినా సరే కొంచెం తునివు కంటే కొద్దిగా తక్కువలో ఉంది అంటే ఆల్మోస్ట్ నెక్ ను నెక్ బట్ ఏంటంటే విజయ్ గారికి జనరల్గా కనిపించాల్సిన లీడ్ కనిపించట్లా అక్కడ అంటే థియేటర్స్ ఆ థియేటర్స్ హోల్డ్ కానీ థియేటర్ థియేటర్స్ మాఫియా కానీ ఏదో అంటారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం దిల్ రాజు గారు తమిళనాడు వెళ్ళి చూసారా కాదు ఇప్పుడు మీరే అంటున్నారు ఈక్వెల్గా కంటే కొన్ని ఎంతో కొంత తక్కువ అది కామన్ ఎవరు కెపాసిటీ ఉంటే వాళ్ళు ఎక్కువ స్క్రీన్స్ అక్కడ వేసుకుంటున్నారు కానీ ఫైనల్గా విన్ అయ్యేది డే వన్ కాదు అక్కడ సినిమా లాంగ్ రన్ ఏది ఒల్డ్ అవుతుంది లాంగ్ రన్లో ఎంత రెవెన్యూ కలెక్ట్ చేసిందనే ఉంటుంది ఎనీ హీరోకి అంటే హీరో మార్కెట్ బట్టి థియేటర్స్ రాలేదని అక్కడ కొద్దిగా బాధపడుతున్నారు కదా మీరు తమిళనాడులో అంటే విజయ్ గారు కొద్దిగా ఎక్కువ కాబట్టి మొన్న ఎక్కడ అన్నారు కదా కొంచెం ఎక్కువ వచ్చింది పడితే బాగుండు అనేది ప్రొడ్యూసర్గా నా ఆశ ఆశ నెరవేర్త లేదా అక్కడ ఇప్పుడు ఎవరా జరగనవ లేదా కాదు కదా లలిత్ అనేది నెక్స్ట్ విజయ్ గారి ప్రొడ్యూసర్ నా సినిమా నేను అమ్మేసి వచ్చేసాను అది నా ఏరియా కాదు నా జాబ్ కాదు అమ్మేసి వాళ్ళ చేతిలో పెట్టేసి వచ్చేసాను వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు దాంట్లో దిల్ రాజుకు జీరో బ్రెయిన్ వాళ్ళ పని అది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రాజుగారు 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 వారసుడు కంటే ముందు చాలా తమిళ సినిమాలు తెలుగులోకి వచ్చాయి రిలీజ్ అయ్యాయి కన్నడ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి ఓపెన్ డయర్స్ మీద తెలుగు సినిమా తమిళ్ సినిమా మలయాళం సినిమా కాదు ఇండియన్ సినిమాని స్టేజుల మీద మాట్లాడుతున్నారు బట్ రిలీజెస్కి వచ్చేసరికి ఎంత ఇలాగా కోల్డ్ వార్ టైప్ అవుతుంది అంటే ఓన్లీ దిల్ రాజు సినిమా కాబట్టి అవుతుందా మిగతా వాళ్ళ డైర ఎవరన్నా ఇలా ఏంటి అయ్యుండే కాదు ఇక్కడ దిల్ రాజు ప్రొడ్యూసర్ అయి కాకుండా నేనేదన్నా వేరే సినిమా తెచ్చుకున్న సమస్య ఇదే సంక్రాంతి సమస్య సంక్రాంతికి మనకు ఉన్న స్క్రీన్స్లలో వచ్చే సినిమాలన్నీ ఎలా ఫిట్ చేయాలనేదే సమస్య క్రేజీని బట్టి డివైడ్ అవుతూ ఉంటాయి ఆ రేంజ్ని బట్టి క్రేజీని బట్టి ఇది ప్రతి సంక్రాంతికి ఉండే సమస్య ఇదేం కొత్తది కాదు మనకు ఎవ్రీ సంక్రాంతికి మనం ప్రిపేర్ అవ్వాలి మీకు ఒక మీడియాకి సోషల్ మీడియాలో ఒక రెండు నెలలు దాన సార్ యాక్చువల్గా ఇది ఇప్పుడు తెలుగు తెలుగు తమిళ సినిమా కాబట్టి ఇంత రాధాంతం జరుగుతుంది అంటారు మన సినిమాలు రేపు తమిళకి వెళ్తాయి లేదా మలయాళంకి వెళ్తాయి అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు అంటారు నేను చెప్పేది అదే ఇందాక ఒక మీ జర్నలిస్ట్ ఒకరు అడిగారు తమిళనాడులో థియేటర్ల గురించి ఎవ్రీవేర్ సమస్య ఇది నాట్ ఫర్ ఓన్లీ తెలుగు స్టేట్స్ సినిమాలు ఎక్కువ ఉన్నప్పుడు సంక్రాంతికి ఫెస్టివల్ టైంలో ఎవరు ఎక్కువ థియేటర్లు తెచ్చుకుంటారు అనేది ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి మీడియాలో నుంచి అందరికీ చుట్టుకుంటుంది ఇది అలా స్టార్ట్ అవుద్ది అది తప్పదు సినిమా రిలీజ్ అయిపోతే నాలుగో రోజు ఐదో రోజు దీని గురించి మాట్లాడుతామా ఫిబ్రవరి ఏంటని మళ్ళీ ఇప్పుడు మూర్తిగారు అంటే ఫిబ్రవరికి షిఫ్ట్ అవుతుంది ఫిబ్రవరిలో ఏమున్నాయి ఎవరైనా వేసుకుంటున్నారు అట్లా ఇది ఎప్పుడు సైకిల్ తప్పదు ఫెస్టివల్స్కి తప్పదు రాజుగారు వన్ వన్ లాస్ట్ ప్లీజ్ రాజు రాజుగారు తనకు తనకు మాలిన ధర్మం పనికి రాదని చెప్పంటారు కదా మీరు మరి దాన్ని ఎందుకు పాటించలేదు ఈ సినిమా విషయానికి ఏదండి మరి సంస్కృతంలో అడిగితే అర్థం కాలేదు తెలుగులో అడుగు అంటే తన తనకు మారిన ధర్మం పనికిరాదంటారు కదా అంటే మనకు లాభం చేకూర్చడమే ముఖ్యంగా చూసుకోవాలని చెప్పి అంటారు కదా మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆల్రెడీ మీరు చెప్పారు కానీ అది ఎందుకు పాటించలేదని చెప్పి ఆల్రెడీ మీరు తమిళ అన్నారు మీరు తమిళంలో నేను ఆల్రెడీ అమ్మేశానని చెప్పి సేఫ్ జోన్లో ఉండడం వల్ల ఇటువంటి సాహసమైన నిర్ణయం తీసుకున్నారా సేఫ్ జోన్ అని ఎవరు చెప్పారు మీకు ఏమైనా అకౌంట్ సబ్మిట్ నేను సేఫ్ జోన్ అనేది మీకు తెలియదు కదా ఇంటర్నల్ కాదండి ఇప్పుడు నేను కొంచెం అన్ని యాంగిల్స్ ఆలోచిస్తాను వన్ సైడ్గా కాకుండా అన్ని యాంగిల్స్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను ఆ నిర్ణయాలు ఇప్పుడు నా డెసిషన్స్ ఇంటర్నల్ నా ఆఫీస్లో కూడా చాలామందికి నచ్చవు బట్ నేను ప్రిపేర్ నేను ప్రిపేర్ అయితే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాను అంతే సార్ భాష మీద పట్టుండడం సినిమా మేకింగ్కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం ఈ విషయంలో మీరు మూర్తి గారికి బోర్ కొట్టింది వెళ్ళిపోతుంది కన్క్లూడ్ చేస్తామండి సార్ ఫై ఫైనల్ క్వశ్చన్ సార్ మీరు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి ఫ్యామిలీ సినిమా తీసారు సంక్రాంతికి రిలీజ్ చేస్తారు అది మీకు ఎప్పటి నుంచి తెలిసిన ఫామ్లా అది పక్కన పెడితే రీసెంట్గా రెండు ట్రైలర్స్ వచ్చాయి మీరు ఎక్కడైనా ఆలోచించారా అంటే రెండు ట్రైలర్స్ ఎఫెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఉద్దేశంతో నేను ఇందాక ఇందాకే వారసుడు గురించి అడుగుతే చెప్పాను కదా ట్రైలర్లతో సినిమాలు డిసైడ్ కావమ్మా ట్రైలర్లు అనేది జస్ట్ ట్రైలర్స్ సినిమా అనేది టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఎంగేజ్ చేయడం దేనికి ట్రైలర్లతో మన సినిమాల్ని డిసైడ్ చేస్తామా ఏ సినిమాని చేయలేం పోతే దే ఆర్ స్టార్స్ మనకు బాలకృష్ణ గారు స్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఇక్కడ స్టార్ వాళ్ళ సినిమాల్ని నేను చూసుకోవాలి కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను సార్ ట్రైలర్స్ తోటే బిజినెస్ బిజినెస్ డిసైడ్ అవుతున్నాయి తోటే బిజినెస్ డిసైడ్ అవుతున్నాయి కదా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ ఇప్పు ఇప్పుడు లేవమ్మా ట్రైలర్లతో బిజినెస్ రోజులు పోయాయి అంత ఓన్ రిలీజ్ చేసుకోవాలి లేదా క్రేజీ సినిమాలు ముందే అమ్ముకోవాలి నా ట్రైలర్ చూసి కొనలేదు కదా తమిళ ఆయన ఎప్పుడో కొనుక్కున్నాడు సార్ శ్రీకాథ్ గారు మీకు వారసుడు టైటిల్ బాగా కలిసి వచ్చింది ఇంతకుముందు వారసుల్లో మీరే ఉన్నారు ఇప్పుడు ఈ సంక్రాంతి వారసుల్లో మీరే ఉన్నారు సో ఏంటి వారసుల్లో ఏం కలిసి రావడానికి వారసుడు టైటిల్ బాగా కలిసి వచ్చింది నాకు అప్పట్లో నాగార్జున గారితో వారసుడు చేశాను మళ్ళీ వారసుడు ఇప్పుడు హ్యాపీ అంటే నాకేంటి ఒకటే హ్యాపీ ఏంటంటే తమిళ్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను తమిళ్లో చెప్పాము బట్ రాజుగారితో ఫస్ట్ టైం అండ్ వంశీపాటి పెద్ద ఫస్ట్ టైం దిస్ ఇస్ ద హ్యాపీ నాకు ఒక బి బిగ్ బ్యానర్లో ఎందుకంటే రాజుగారి గురించి ఒకటే ఆయన ఏది మాట్లాడినా చిన్న కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది అది మన మనందరికి తెలిసింది కానీ ఆయన సినిమా 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 అది ఒకటే ఆలోచిస్తారు ఆయన ఎందుకంటే లేకపోతే ఇంత ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తారు ఎంతమంది బతుకుతున్నారు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది థియేటర్స్ కానీ ఈ కానీ అనేది మాత్రం నాకు ఒక్కడికి నేను డీప్గా ఆలోచించిన తర్వాత సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ ఇట్లాగే చేయాలి ఎలాగ చేయాలి ఉండదు డైరెక్టర్ ఏం చెప్తే ఏం కావాలంటే అది ఖర్చు పెట్టేసేసి ఎందుకంటే సినిమా అనేది ఇస్ ద ప్యాషన్ ఆయనకి ఆయన ఈరోజు నిజంగా రెండు పెద్ద సినిమాలు ఒక పక్కన శంకర్ది రామ్ దాంట్లో కూడా నేను చేస్తున్నా ప్లస్ ఈ సినిమా రెండు పెద్ద సినిమాలు ఎలా నేను ఒకరోజు రోజు ఏంటి ఏంటి అది ఏ దిల్లుందో నీకు ఎంత అంటే ఎంత ధైర్యం అది ఈ సినిమాలు చేయాలంటే అంటే ఒకటి నమ్ముకున్నాం నాకు సినిమా తప్పితే వేరే ధ్యాసే లేదు నాకు సినిమానే సినిమా అనేది నిజంగా ఎంతమంది బతుకుతున్నారు ఎంతమందికి వర్క్ జరుగుతుంది ఎంతమందికి చేస్తున్నారు ఈరోజు మాలా ఆర్టిస్టులు కూడా అంతే కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమాలో గారి గారు నాలుగైదు సినిమాలు చేస్తే నాకు ఉంటుందనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా ఒకవేళ కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు బట్ కష్టమో నష్టమో ఏదైనా సరే ఇక్కడే చేసుకుంటూ వెళ్ వెళ్ళడం అనేది నాకు ఆ రోజు చెప్పిన తర్వాత ఇదే ఎవరు ఎన్ని అనుకున్నా ఎంత కాంట్రవర్సీ వచ్చిన నేను సినిమానే నాకు లైఫ్ అని చెప్పడం అనేది అదొకటి హ్యాపీ ఇందాక వారసుడు గురించి అంటున్నారు కాబట్టి వారసుడు అనేది నాకు సెంటిమెంట్గా ఇది కూడా వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ బట్ పద్నాలుగు కదా ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ చిరంజీవి గారితో నాకు వర్కౌట్ అయింది ఆల్రెడీ బాలకృష్ణ గారితో వర్కౌట్ అయింది ఇది కూడా వర్కౌట్ అవుతుంది అని కోరుకుందాం సూపర్ వండర్ఫుల్ థ్యాంక్ యూ మచ్ ఎవ్రీబడి